దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. వింటున్నటువంటి మీకు మేలు కలగాలని మీ కొరకు అందినం ప్రార్థన చేస్తుంటాం. మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఎబెనెజర్ స్వరాల ద్వారా దైవ సందేశాలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈనాడు మరి యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నెనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసి ఉంటున్నాడు. దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి యోనాకు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, నీవు నెనివే పట్టణస్థుల యొక్క దుర్గతి బహుఘోరంగా ఉంది, ఆ పట్టణాన్ని నేను 40 రోజుల్లో నాశనం చేయబోతున్నాను, ఈ విషయాన్ని నెనివే పట్టణస్థులకు ప్రకటించు అని ప్రభు తెలియచేస్తే, ఈ యోనా నెనివేకు వెళ్ళడం మానేసి తర్షీషుకు వెళ్ళే వాడ ఎక్కినట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సర్వసాధారణంగా చెప్పిన మాట వినకపోవడము మనుషుల యొక్క నైజమై ఉంటున్నది. అది భక్తుల జీవితంలో కూడా కనబడుతుంది అనేటటువంటి విషయము మరి బాధాకరమైనటువంటిది. లోకస్తులు ఎన్నో మాటలు చెప్తారు, కానీ 10 మాటల్లో 1 మాట కూడా నిలబెట్టుకోరు. అదే దేవుని పిల్లలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే మరి దేవుడు ఎలాంటి వాడు అని మనం గమనించినట్లయితే, ఆయన అంటాడు, మాట ఇచ్చి తప్పడానికి నేను నరుణ్ణి కాదు అని చెప్తూ ఉంటున్నాడు. ఈ యోనా గ్రంథాన్ని యోనానే రాసి ఉంటున్నాడు. అయితే తన అవిధేయతలు కప్పిపుచ్చుకునేటట్టుగా ఈ గ్రంథాన్ని రాయలేదు. కానీ నేను ఎంత అవిధేయుణ్ణి అయిపోయి దేవుని మాట వినకుండా, చెప్పిన చోటకు వెళ్ళకుండా వేరే స్థలానికి నేను వెళ్తున్నానని తన అనుభవాలు ఈ గ్రంథంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాను అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. సర్వసాధారణంగా మనుషులు ఎప్పుడు పారిపోతారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, చూడండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే పోలీస్ కనపడగానే దొంగోడు పరిగెత్తుతాడు. ఎందుకంటే వాడు తప్పు చేస్తాడు కాబట్టి. ఒక్కోసారి ఊరెళ్ళి వచ్చేటప్పటికి పిల్లలు ఒక్కొక్కడేమో ముందుకి వస్తాడు, అమ్మ నాన్న వచ్చారని ఎదురెళ్తాడు, ఒక్కొక్కడు పారిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజంతా వాడు ఏం చేశాడో మిగిలిన వాళ్ళు చెప్తారు కాబట్టి, అమ్మో దెబ్బలు పడతాయి, తిడతారు, కొడతారు అని చెప్పేసి పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యెహోవా మాట వినకుండా ఆ యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషుకు పోయే వాడ ఎక్కి పారిపోదాము అని అనుకున్నాడు. దావీదు చెప్తాడు, ఆకాశానికి ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు, పాతాళంలో నేను దాక్కోవాలనుకున్నా అక్కడ నీ చెయ్యి నన్ను పైకి తీస్తుంది, నేను ఎక్కడికి పారిపోగలను అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ యోనా పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ పారిపోతున్నటువంటి యోనాను దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ వాడ ఎక్కినప్పుడు సముద్ర మధ్య భాగానికి వెళ్ళేటప్పటికి సముద్రం మీద పెద్ద తుఫాను, గొప్ప తుఫాను రేగిందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. తుఫాను అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, భూమి మీద ఉన్న వాళ్ళకే తుఫాను వస్తే చాలా భయం వేస్తుంది. నీళ్ళు వచ్చేస్తాయి, వర్షం పడుతూ ఉంటుంది, తర్వాత వరదలు వస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి గాలులు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి ఇళ్ళు కూలిపోయే పరిస్థితి వస్తుంది, ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎత్తైనటువంటి ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళిపోవాలి అని ప్రభుత్వ వారు కూడా చెప్తూ ఉంటారు, వారిని సురక్షిత ప్రదేశాలకి తరలిస్తూ ఉంటారు. అయితే సముద్రం మీద తుఫాను వస్తే ఎక్కడికి పారిపోగలరు? ఆలోచన చేయండి, అంతా జలమయము, చుట్టూ నీళ్లు, సముద్రము, అయితే పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది, దోనిలోకి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, దోని ఒక వాడలు మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది, విపరీతమైనటువంటి గాలులు వీస్తూ ఉంటాయి. ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మరి ప్రభుత్వాలు చెప్తారు, మరి పలికారులను వేటకి వెళ్ళవద్దు అని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తూ ఉంటారు. ఒకసారి అవనగడ్డ ప్రాంతంలో, మరి నాగలంక ప్రాంతాల్లో తుఫాను వచ్చి బీభత్సం అయిపోయి వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోతూ ఇళ్ళు కూలిపోతూ చాలా బీభత్సం అయిపోయింది.
కానీ ఒక ఆయన మాత్రము ఇల్లు కదలట్లేదంట. ఆ భార్య చెప్తుంది, అయ్యా ఏంటి లే వెళ్ళిపోదాం పద, పిల్లలు మనం బ్రతకాలి కదా, ఉంటే ఉండని పోతే పోనీ ఆ తర్వాత చూసుకుందాం రా అని చెప్తుంటే అతడు మాత్రం ఇల్లు కదలట్లేదంట. ఏంటి విషయం అంటే బస్తాడు రూపాయలు దాచిపెట్టాడంట. ఇప్పుడు ఆ రూపాయలు వదిలిపెడితే ఎట్లా ఏమైపోతాయో అని చెప్పేసేసి ఆ రూపాయలు మూట పట్టుకొని వదలట్లేదంట. మీరు వెళ్ళిపోండి నేను రాను అని చెప్తున్నాడు. మరి ఆ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా ఎంత చెప్పినా వినలేదు తన భర్త. అయితే తన దగ్గర ఒక గాడిద ఉంది, ఆ గాడిద మీద ఈ బస్తాడు రూపాయలు కూడా వేసుకొని ఎలాగైనా మరి సురక్షిత ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాడేమో. ఈ లోపల మరి పెద్ద వరద వచ్చేసింది, ముందుగా ఆ గాడిద కొట్టుకుపోయింది, ఆ రూపాయలు మూట కొట్టుకెళ్ళిపోయింది, ఆ వెనక ఇతను కూడా కొట్టుకెళ్ళిపోయి ఉంటున్నాడు. చాలామందికి ఎంత చెప్పినా విననల్లని పరిస్థితులు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం అని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకడు చక్కగా చాలా ఆస్తి సంపాదించేశాడంట, కొట్లన్నీ విప్పేసి పెద్ద పెద్ద కొట్లు కట్టించేసుకున్నాడు. నా ప్రాణము అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తి సమకూర్చాను, తినుము త్రాగుము సుఖించుము అని చెప్తూ ఉంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వేరువాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరే అవుతాయని. కాబట్టి చాలామంది భార్య కంటే బిడ్డల కంటే దేవుని కంటే కూడా మరి డబ్బుల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. లోతు భార్యను కూడా మనం చూస్తే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్తే వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి ఇంకా హేతుగా ఆ యొక్క మరి లోతు చాలా నీతిమంతుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. భక్తి పరుల యొక్క జీవితాల్లో కూడా భక్తిహీనులైనటువంటి భార్యలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అక్కుల ప్రిస్కిల్లాలు మనం చూస్తే ఇద్దరు కూడా సమపాళ్లలో భక్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు పేర్లు కలిసి వస్తాయి. అంతేకాదు పౌలు గారు చెప్తాడు అక్కుల ప్రిస్కిల్లాలంట దేవుని సేవకుల కొరకు ప్రాణాలు ఇచ్చేసి అంతగా పరిచర్య చేశారట అండి. మరి పౌలు గారితో కలిసి వారు పరిచర్య చేసినట్లుగా కూడా మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. కానీ అందరూ వాళ్ళ ఉన్నటువంటి వారందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ యోన మాత్రము ఆ యొక్క వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఒక దైవ భయము కలిగినటువంటి విశ్వాసిగా ఉంటున్నటువంటి నీవు ప్రపంచ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటున్నాయో, రకరకాల వ్యాధులతో కొడుతున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ముందుగానే ఆయన రాసి ఉంచాడు, ఆయన వచ్చే సమయానికి ఏవేవి గుర్తులు జరుగుతాయో అక్కడక్కడ మరి యుద్ధాలు జరుగుతాయని, భూకంపాలు వస్తాయని, కరువులు వస్తాయని, రోగాలు వస్తాయని మరి ఎన్నో విషయాలు తెలియచేసి ఉంటున్నారు. అయినా ఈరోజు చాలామంది క్రైస్తవులు పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు. వాళ్ళ వరకు వస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి, లోకం అంతా ఎటుపోతుందో తెలియని పరిస్థితి, తింటున్నాం తాగుతున్నాం హాయిగా ఉన్నామని అనుకుంటున్నారు. అదే చెప్తున్నాడు యేసుప్రభు వారు కూడా, ఏం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా అని మీ దేహాన్ని గురించి మీ ప్రాణాన్ని గురించి చింతపడొద్దు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ యోన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏమీ పట్టనట్టు ఆ యొక్క వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ వాడలో ఉన్న వాళ్ళందరూ గుప్పెట్లో ప్రాణం పట్టుకొని ఎవరి వల్ల ఈ విపత్తు సంభవించిందో అని చీట్లు వేస్తే ఆ చీటి యోన పేరును వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతకుముందే వీరు వాడ తేలిగ చేయాలని చెప్పి ఆ వాడలో ఉన్నటువంటి సామాగ్రి అంతటిని కూడా సముద్రంలో విసిరేశారు. సముద్రం మీద ప్రయాణం అంటే ఒకరోజు ఒక నెల కాదు, సంవత్సరాల తరబడి కూడా ఆ వాడలో ప్రయాణం చేసేటటువంటి వారు. ఈరోజు ఫ్లైట్లో వచ్చే కాబట్టి ఒక రోజులో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు, కానీ నెలలు తరబడి సంవత్సరాల తరబడి సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు. కాబట్టి వారికి కావాల్సిన వసతులన్నీ కూడా ఆ వాడలోనే ఉండేవి. వందల బస్తాలు అన్నీ కూడా సామాగ్రి అంతా కూడా అలాంటి వందల బస్తాలు సముద్రంలో విసిరేశారు. కానీ వాడ తేలిక అవ్వలేదండి. అయితే ఎప్పుడైతే ఈ యోన పేరు మీద చీటి వచ్చిందో వాడంతా వెతుకుతున్నారు,
వెతుకుతూ వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. ఈ బస్తాలతో పాటు యోనాను కూడా విసిరేసామా ఏంటి, యోన ఎక్కడ కనబట్టలేదు ఏంటని ఆ లైట్ తీసుకొని మరి ఆ వాడ అడుగు భాగానికి వాడ నావికుడు వెళ్ళేటప్పటికి అక్కడ నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంత బీభత్సం జరుగుతుంటే యోనాకి ఎలాగ నిద్ర వచ్చిందో ఆలోచన చేయండి. ఆయా చింత లేని అమ్మకి సంతలో కూడా నిద్ర వచ్చింది అంటారు కదండి. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు, రాత్రులు నిద్రపోతారు, పగలు నిద్రపోతారు, బస్సు ఎక్కితే నిద్రపోతారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతూ ఉంటారు. ఆలోచన చేయండి, ఈ యోనాకు కూడా మరి నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ వాడ నావికుడు వచ్చి ఏమంటాడంటే, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో. ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, ఒక దేవుణ్ణి ఎరగనటువంటి వాడు ఆ యోనాను లేపవలసి వస్తుంది. లేపి నీ దేవుడు ప్రార్థించు, మనం నశించిపోకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం బ్రతికిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. అప్పుడు యోన లేచి తన అవిధేయతను, తన బుద్ధిహీనతను తెలుసుకొని ఉంటున్నాడు. నన్ను బట్టే ఈ కీడు సంభవించింది, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది అని చెప్పేసి తన అవిధేయతను ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఆ వాడ నావికుడు అడుగుతున్నాడు, అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు, నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏంటి, నీ జనం ఏంటి, తెలియచేయి అని చెప్పినప్పుడు అక్కడ యోన మొదటి అధ్యాయం 9వ వచనంలో ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. అతని వారితో ఇట్లనేను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజమేనా అండి, చాలామంది సాక్ష్యం ఒకలాగుంటుంది, జీవితం మరొకలాగా ఉంటుంది. ఇక్కడ ఎంతో మంచి సాక్ష్యం చెప్తున్నాడు హెబ్రీయుడని చెప్తున్నాడు. భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుని మాట విండండి, చెప్పని మాట వింటున్నాడా, ఇక్కడ వెళ్ళమన్న స్థలానికి వెళ్తున్నాడా. ఒకసారి కానాను పెండ్ల విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మరి అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తారు కదా. అయితే ఆ మరియమ్మ చెప్తుంది, పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్తుంది. ఆ పరిచారకులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్తే నింపారు. ఆ ముంచి పెండ్లి ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి అంటే చెప్పినట్టు తూచదు, ఆయన మీతో చెప్పింది చేయండి. అంటే ఆ బైబిల్ అంతా కూడా ఈ ఒక్క ముక్క మీద ఆధారపడి ఉంది. ఆయన చెప్పని ఎన్ని చేస్తున్నావో, ఆయన చెప్పని ఎన్ని చేయట్లేదో ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు దేవుని మాట విననొల్లని వారిగా, దేవునికి ఆయాసం పుట్టించేవాళ్ళుగా, దేవుని కోపం పుట్టించేవారుగా ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడేనా యోనా అనేటటువంటి విడ్డూరంగా అనిపించే పరిస్థితి ఇది. భయభక్తులు కలిగిన వాడైతే ఇంత తుఫాన్లో దేవునికి మొరపెట్టడా, దేవుడు ఆ తుఫాన్ని ఆపడా, లేకపోతే మరి వారందరూ దేవుణ్ణి తెలుసుకోరా. కానీ ఇక్కడ మనం చూస్తే నిద్రపోతున్నల్లా ఈ యొక్క యోనాను వాడ నావికుడు లేపి అడుగుతూ ఉంటున్నాడు. అయితే అతడు చెప్తున్నాడు, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది, నేను దేవుని మాట వినకపోవడం వల్లే ఈ తుఫాన్ వచ్చింది, నేను వేకు వెళ్ళమంటే నేను తర్శీష్కు వెళ్ళే వాడెక్కాను, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్తున్నాడు. ఏంటి దోకొచ్చు కదా ఆయన, ఆయన దోకొచ్చు కదా సముద్రంలోకి, కానీ తను తాను హాని చేసుకోవడానికి దేవుడు, ఆత్మహత్య చేసుకోవడానికి దేవుడు అధికారం ఎవరికి కూడా ఇవ్వలేదు. చాలామంది కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు చావే శరణ్యం అనుకుంటారు, చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయి అనుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా. కానీ యేసు ప్రభు శిష్యులు మాత్రము ఓ చక్కటి తీర్మానం చేసుకున్నారండి. చాలామంది ఎన్ని రకాలుగా చచ్చిపోతారంటే ఆ బావిలో దూకి
లేకపోతే ఊరు పెట్టుకొని, లేకపోతే ఏదో రకమైన మందు తాగి, లేకపోతే దూకి, లేకపోతే ఎందులో అన్న సముద్రంలో పడి ఏదో రక బండి కింద పడి, లేకపోతే ఏదో ఒక రకంగా ప్రాణాలు తీసేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగ కనుక ఎవరి ప్రాణం వారు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే వారి జీవితంలో ఎప్పటికీ పరలోకంలో ప్రవేశించలేరండి. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుడే తీసుకెళ్ళిపోవాలి, కానీ ఎవరి ప్రాణాన్ని వాళ్ళు తీసుకోవడానికి దేవుడు అధికారము ఇవ్వలేదు. అందుకనే ఇప్పుడు యోన ఏం చేస్తున్నాడంటే, తను దూకకుండా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది అని చెప్తే వాళ్ళు భయపడ్డారు. ఏంటి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు, భూమి ఆకాశాలకి సృష్టించినటువంటి దేవుని యొక్క బిడ్డంట, హెబ్రీయుడంట, ఇంత భయభక్తులు కలిగినాడంట, దేవునికి భయపడుతున్నానని చెప్తున్నాడు. మరి ఇన్ని పడేస్తామంటే దేవుడు మాకేం కీడు చేస్తాడని భయపడ్డారు. కానీ యోన గట్టిగా చెప్పాడు, నన్ను పడేస్తే ఈ తుఫాను ఆగిపోతుంది అని చెప్పేసి అంత పెద్ద సముద్రంలో ఆ యొక్క వాడలో ఉన్న 100 బస్తాలు ఎత్తి పారేసిన వాడ తేలికవ్వలేదు. కానీ ఒక యోనాను ఎత్తి పారేసినప్పుడు వాడ తేలికైందటండి. చూడండి, ఒకటి ఆలోచన చేద్దాం, 100 బస్తాల కంటే బరువుగా ఉన్నాడా యోనా? యోనాలో ఉన్నటువంటి బుద్ధిహీనత అంత బరువుగా ఉందని తను తానే తన గురించి ఈ యొక్క లేఖనాన్ని రాసుకొని ఉంటున్నాడు. మనం కూడా చాలాసార్లు మన భక్తి జీవితాల్లో ఎన్నో అవకతవకలు, అప్ అండ్ డౌన్స్, ఒక్కొక్కప్పుడు ప్రార్థనే చేయవు, ఒక్కొక్కప్పుడు వాక్యమే చదవు. వాక్యం చదివి ఎంతకాలమైంది, ప్రార్థన చేసి ఎంతకాలమైంది, ఒక్కోసారి ప్రభు అని పిలిస్తే చాలు కళ్ళమ్మట నీళ్లు జలజల రాలుతాయి, ఒక్కోసారి గంట సేపు ప్రార్థన చేసినా సరే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాదు. హృదయాన్ని కఠినమైపోయినప్పుడు ఆ ప్రార్థన రాదు. అందుకనే దేవుడు చెప్తాడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. కష్టాల్లో ఏడవడం కాదు, బాధల్లో ఏడవడం కాదు, కానీ యేసు ప్రభు యొక్క సిలువ దర్శనాన్ని ఎప్పటికీ మన గుండెల్లో పెట్టుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు మనం అపవిత్రులమని, ఆయన నీతిమంతుడు మనం అయోగ్యులమని ఎప్పుడైతే ఆయన్ని మనం ముందు పెట్టుకొని దేవుని సన్నిధిలో మనం మర్ర పెడతామో అప్పుడు మనకి కన్నీటి ప్రార్థన వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా యోనాను ఎత్తి పారవేసినప్పుడు దేవుడు ఒక చాపకి ఆజ్ఞ ఇచ్చాడు, ఫలానా స్థలంలో నా భక్తుడు పడుతున్నాడు, ఆ సముద్రంలో పడి చచ్చిపోకుండా నువ్వు క్యాచ్ చేయాలి, ఆ నోటితో పట్టుకోవాలి, లోపలికి మింగేయడానికి వీల్లేదు, అరిగించుకోవడానికి వీల్లేదు, అంతేకాదు ఉపవాసం ఉండి నేనివేకు నువ్వు ప్రయాణం చేయాలా. అక్కడ ఆ నేనివే ఒడ్డున ఆ యోనాను నా భక్తుడిని కక్కివేయాలని ఆ యోన గురించి దేవుడు ఎంత బాధ్యత తీసుకొని ఆ చేపకు తెలియచేశాడో చూడండి. 3 రాత్రులు పగలు ప్రయాణము చేసి ఆ యోనాను కడుపులో పెట్టుకొని దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆ చేప పాటించింది. కానీ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని, మరి దేవుని యొక్క లేఖనము 6:5 మరి నరులను చేసినందుకు, మనుషులను చేసినందుకు దేవుడు సంతాపం పడుతున్నాడని, ఆ మనుషులు దేవుని మాట విననొల్లట్లేదని ఎంతగానో వేదన పడుతున్నాడు. ఆది పితరుడైన ఆదాము కూడా మరి ఏ మాట దేవుడు చెప్పిన మాట వింటాడా లేదా అని దేవుడు ఒక టెస్ట్ పెట్టినప్పుడు, తోట చెట్లలో పండ్లన్నీ తినొచ్చు కానీ అదిగో ఆ చెట్టు పండు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పేసి అన్నాడు. అదే తిన్నాడు ఆదాము. అయితే మరి ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడి ఉంటున్నాడు. మంచి చెడులు, ప్రతి మనిషిలో కూడా మంచి చెడులు ఉంటాయండి. మనిషి బ్రతికినంతకాలం ఆ మనిషి ఎవ్వడికి మంచోళ్ళకు కనబడ్డండి, కానీ ఆ చచ్చిపోగానే ఆయన ఎంత మంచోడో అని చెప్పుకుంటారు. అంటే బతుకున్నంతసేపు చెడ్డనే గుర్తు చేసుకుంటారు, చనిపోయిన తర్వాత ఆ మనిషి చేసిన మంచిని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ యోన ఈ యొక్క చాప కడుపులో ఉండి దేవునికి మొర్ర పెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, మరి తన అవిధేతలన్నిటినీ కూడా ఒప్పుకుంటూ ఉంటున్నాడు దేవునికి. మరి
విధేయుడయ్యి మొరపెడుతూ ఉంటున్నాడు. ఇక సముద్ర అగాధంలో ఉన్నాను, నేనేమైపోతానో నాకు తెలియదని భయాందోళనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ మరి ఆ చేప కూడా ఆ నీనివే పట్టణంలో యోనాను కక్కివేసిన తర్వాత మరి మూడు దినాల ప్రయాణం ఆ పట్టణము తిరిగి ప్రకటన చెయ్యాలి అంటే. కానీ ఆ కాసేపు వెళ్ళి ఓ పక్క మాత్రమే చెప్పేసి సముద్ర పొడ్డుకు వచ్చి కూర్చున్నాడండి. అయితే ఆ నోట ఆ మాట రాజుగారి వరకు, సామాన్య ప్రజ వరకు, ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ప్రజ దాకా వెళ్ళిపోయింది మాట. మరి ఈ యొక్క 40 దినాల్లో ఈ నెనువే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడంట అనేటటువంటి విషయాన్ని గుర్తించి రాజు మొదలుకొని మరి సామాన్య ప్రజ వరకు కూడా ఆ నేలను కూర్చొని బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మర్ర పెట్టినట్లుగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడో ఏం చేశాడంటే ఆ ప్రజలను నాశనం చేయలేదండి. అయితే ఈ ప్రకటించినటువంటి యోన వెళ్ళిపోయి ఆ సముద్రపు ఒడ్డున కూర్చున్నాడు. కూర్చొని ఇంకా ఏం ఆలోచన చేస్తున్నాడంటే, వీళ్ళు ప్రార్థన చేశారంటే, వీరు కన్నీరు కార్చారంటే దేవుడు కరిగిపోతాడు, ఈ పట్టణాన్ని నాశనం చేయనే చేయడు, అందుకేగా నేను ఈ ప్రాంతానికి రాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, అయితే ఆయన మరలా తీసుకొచ్చి దేవుడు నన్ను ఇక్కడ వేశాడు అని చెప్పేసి నాశనం చేస్తాడా లేదా, ఎప్పుడు చేస్తాడు, ఎక్కడ చేస్తాడు, ఎలా చేస్తాడు అని ఆ యొక్క పట్టణం యొక్క నాశనాన్ని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేకపోతే ఆయన మాట బోట్ అవుతుంది కదా, దేవుని ప్రవక్త చెప్పాడు ఆ మాట నెరవేరలేదని నేను చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది, అందరు నన్ను ఎగతాళి చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా రక్షించినప్పుడు అప్పుడు మరి యోన అంటున్నాడు, ఎందుకు నన్ను బతకడం కంటే చావడమే మేలు. చాలామంది కష్టాల్లో బాధల్లో చావునే కోరుకుంటూ ఉంటారు. అలా అనుకొని చచ్చిపోతూ ఉంటే ఇక భూమి మీద ఒకళ్ళు కూడా ఉండరు. అయితే మరి ఎప్పుడైతే మరి యేసు ప్రభు శిష్యులు కూడా ఒక చక్కటి తీర్మానం చేసుకున్నారు, చావే సమస్యకు పరిష్కారం కాదు కానీ ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం అనేది పోతే దేవుని కొరకే మేము ప్రాణం పెట్టాలి అని తీర్మానం చేసుకున్నారండి. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా ప్లేస్లో మత్తయి వచ్చాడు, 12 మంది కూడా దేవుని కొరకు వారు ప్రాణాలు అర్పించి ఉంటున్నారండి. అంతేకాదు ఆదిమ సంఘంలో కూడా సత్యం కోసం చిత్రహింసలు అనేటటువంటి పుస్తకంలో అనేక మంది ఎలాంటి శ్రమలు వచ్చినా సరే విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. లోకంతో పాపంతో వారు రాజీ పడలేదు కానీ ప్రత్యేకత కలిగి ప్రభు కొరకు జీవించారు. అయితే అలాంటి వారికి లోకం యోగ్యమైనటువంటిది కాదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎవరైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని పరలోకంలో దక్కించుకుంటారని ప్రభు వారు తెలియచేసి ఉంటున్నారు. ఎవరైతే ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారో పరలోకంలో వారు ప్రాణాన్ని పోగొట్టుకుంటారని, దేవుని రాజ్యం వారికి దొరకదు అని ప్రభు వారు ఖచ్చితంగా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి నీరో చక్రవర్తి కాలంలో చాలామంది క్రైస్తవులకి హింసలు వచ్చినాయి. అలాంటి హింసల్లో మరి వారు భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తానన్నాడు. అయితే ఇది ఒక 40 రోజుల భక్తే కాదు, 4 రోజుల భక్తి కాదు, కానీ జీవితకాలం అంతా కూడా మరణం వరకు నమ్మకంగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి ఇక్కడ యోన తను చచ్చిపోతే బాగుండు అనుకొని చచ్చి బతకడం కంటే చచ్చట మేలు అనుకొని మరి చాలా వేదన పడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడైన యెహోవా అతనితో తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రజలు ఎంత శ్రద్ధాభక్తులు కలిగి, ఎంత వినయ విధేయతలు కలిగి, ఎంత దైవ భయము కలిగి వారు మరి ఏమీ పుచ్చుకోకుండా
మరి పశువులకు కూడా గడ్డేయకుండా నీళ్లు పెట్టకుండా వారి బలాత్కారాలు మానివేసి మనుషులేమి పశువులేమి గోను పట్ట కట్టుకొని మరి జనులు హృదయపూర్వకంగా దేవుని ఎలా వేడుకుంటున్నారో అని ఆ యొక్క విషయాన్ని యోనాకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యోనా 3వ అధ్యాయము 8-9-10 వచనాలు మనం చూసినట్లయితే వారు పెట్టిన మొర్రకు ఆయన పశ్చాత్తాపపడ్డాడట. వారికి కీడు చేయడం మానేసి మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే అప్పటికప్పుడే ఒక స్వర చెట్టును మొలిపించాడు దేవుడు. అమ్మయ్యా ప్రాణం ఎంత హాయిగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎండలో కొంచెం నీడ దొరికితే ప్రాణం ఎంత తెప్పరిల్లినట్టుంటుందో కదా. అయితే ఆ అమ్మయ్య అని అనుకునే టైంలోనే దేవుడు ఏం చేశాడంటే ఒక గొంగళ పురుగును పంపించాడు, ఆ చెట్టు వేరుని కొరికేది. అప్పటికప్పుడే ఎదిగి ఒక పెద్ద పాదులాగా యానాకి నీడనిచ్చినటువంటి ఆ చెట్టు ఒక్క నిమిషంలోనే ఆ పురుగు వెళ్ళి కొట్టేస్తే మాడిపోయింది. ఈ ఎండ దెబ్బకు చాలా బాధ అంటే దేవుడు ఒక గుణపాఠం తెలియజేయాలనుకున్నాడు. ఈ కొంచెం క్షణం సుఖానికే, ఈ కొంచెం నీడకే నువ్వు ఇంత ఆరాటపడి మరి ఆ దాన్ని పొందుకోవడానికి మరి హాయిగా ఉంది అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నెనివే పట్టణస్థులు 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు నాశనం అయిపోతే నేను ఎలా సహించగలను, వారు చేసిన ప్రార్థన నా సన్నిధికి వచ్చింది, ఆ వారి ప్రార్థన నేను విన్నాను, వారు పశ్చాత్తాపపడ్డారు, వారు అవిధేయతలు సరిచేసుకున్నారు, వారి బలాత్కారాలు విడిచిపెట్టారు, కాబట్టి నేను వారిని రక్షించొద్దా, నేను వారిని విచారపడొద్దా, నేను వారిని బ్రతికించొద్దా అని యోనాతో తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోనా తన యొక్క అవిధేయతలు ఎంత చక్కగా బాహాటంగా తెలియజేస్తుంటాడు. విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో అవకతవకలు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో బుద్ధిహీనతలు అవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని దయను పొందుతాం. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని దయ పొందుతాడని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఒక తప్పు చేసి ఇంకో తప్పుతో దాన్ని కప్పిపుచ్చుకుంటే మనం మేలు పొందలేం, కానీ చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని దయ పొందుకుంటాం. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు, మన కొరకు అనేక దెబ్బలు తిని మరి అవమానపరచబడి నిందించబడి దూషించబడి కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వెనుతీయలేదండి. ఆ ప్రాణం అనేది పోతే దేవుని కొరకే పోతే ఎంత మేలు. పౌలు గారు చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, చావైతే మేలు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతానా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానని ఎంతో నిరీక్షణతో కూడినటువంటి మాటలు పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాగే అందుకే ప్రకటించాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నా గురించి ప్రాణం పెట్టిన దేవుని గురించి చెప్పకపోవడం ఎంత పొరపాటు అండి, ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా పట్టుడు మెతుకులు పెడితే ఎంత సంతోషపడిపోతాం, బట్టలు లేనప్పుడు ఎవరైనా ఒక పాత చేరిస్తే ఎంత ఆనందపడిపోతాం, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి కొరకు ఏమైనా ఎవరికైనా చెప్పగలుగుతూ ఉంటున్నావా? ఒక చెడ్డ మాట నీ చెవిలో పడితే ఎంతమందికి చెప్తావో? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి ప్రకటించు, నీ జీవితంలో మేలు పొందుతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు వెళ్ళే పరలోకానికి అనేక మందిని తీసుకువెళ్ళాలి, అందరినీ కాకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగమంటున్నాడు దేవుడు. కొంతమందికైనా నువ్వు సువార్త ప్రకటించినట్లయితే అది నీకు మేలు, నువ్వు పరలోకానికి నిజంగా వెళ్ళే దారి నీకు దొరికితే నువ్వెవరికి చెప్పకుండా ఉండలేవు. నువ్వెవరికి ప్రభుని గురించి చెప్పట్లేదంటే ఆ దారి ఇంకా నీకు సరిగా దొరకలేదేమో. కాబట్టి ఆ ప్రభుని గురించి ప్రకటించే వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా వారు ప్రభుని గురించి ప్రకటించడం మానరు. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్తున్నారు కదా, నన్ను నిందించిన లోకం మిమ్మల్ని కూడా నిందిస్తుంది,
కాబట్టి అభ్యంతరాలు రాక మానవు కానీ ఎవరి వల్ల అభ్యంతరాలు కలుగుతాయో ఆ మనిషికి శ్రమ. వాళ్ళు ప్రకటించరు, వాళ్ళు ప్రకటించే వాళ్ళందుకి విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, ఎదుటి వారిని విమర్శించే నీవు నిన్ను నువ్వు విమర్శించుకోవా అంటాడు. నిన్ను నువ్వు విమర్శించుకుంటే తీర్పులోకి వెళ్ళవు అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వర్తమానం మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను.